దుర్బుద్ధితోనే ఆ జీపి ఇచ్చారు. దుర్బుద్ధితోనే ద్వంద్వ ప్రమాణ దుర్బుద్ధితోనే క్యాబినెట్ రిషన్ వ్యతిరేకంగా మళ్ళీ ఆయన చేయడం జరిగింది. చెప్తున్నాం ఇప్పుడు మీ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇంప్లిమెంటేషన్ లేదు, ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా చెప్పండి, దాన్ని చర్య తీసుకుంటాను. నిన్న వైజాగ్లో ఒక విలేకరు వచ్చి ఒక సోదరుడు వచ్చి అడిగాడు, ఏమండి ఈ విషయాన్ని మీ దృష్టికి దృష్టి రాలేదన్నాను. ఇవాళ దాని మీద మీటింగ్ పెట్టాను, సమావేశం పెట్టాను, సమావేశం తెలుసుకుంటున్నాను. దాని మీద వచ్చి వెంటనే తెలుసుకుని ముఖ్యమంత్రి గారు దాని మీద నోటిచ్చి దాని మీద వివరణ తీసుకుని దాని మీద చర్య తీసుకుంటాం. దాన్ని ఏ రకంగా చేయాలో దాన్ని ప్రొసీడ్ అవుతాం. అంతేగాని ఇది కాదు కదా, ఇంక చెప్పండి ఇంకేంటి. దేనికి ముఖ్యమంత్రి మనిషికి ఏమని చెప్తాను కదా, వాళ్ళకి రాజకీయం ఏమంటే ఒక పరిపక్వత, ఒక శానిటీ లేదు. ముఖ్యమంత్రి పెద్దలతో ఎన్నుకోబడి ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేస్తాడు? 5 సంవత్సరాలు వచ్చి మమ్మల్ని ఎన్నుకున్నారు, మా శాసనసభ్యులు ఎన్నుకున్నారు, మేమందరం అతని నాయకుడికి ఎన్నుకున్నాం, అతని నాయకుడికి ఎన్నుకున్నాం. అతనికి 5 సంవత్సరాలు పరిమితి ఉంది. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు అయినా క్యాబినెట్లో మంత్రుల్ని మార్చుకోవచ్చు, మరి కొందరిని మార్చవచ్చు, అందరినీ మార్చవచ్చు. అది ఆయనకున్న హక్కు. అతను ఆడడానికి ఏ హక్కుతో అడుగుతున్నారు? ఇది చెప్పాలండి. ఇదేంటి ఇది? ఇవన్నీ చిల్లర మాటలు. అందుకే ప్రజలు వచ్చి ఇలాంటి చిల్లర ఏది ఏమంటుంది పరిపక్వతల్ని మాట్లాడబట్టే ప్రజలు వచ్చి ఈ రకమైన స్థానం ఇచ్చారు ఆడికి. ఏదైనా మనం మాట్లాడినప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. ఎస్, నేను ఏదో తెలుగుకో తెలుసో ఎన్సీసీ భూముల మీదకి వెళ్ళారు, అదని కాదన్నారు, ఇవన్నీ అన్నారు, దాన్ని చేశారు. తర్వాత చెప్పాను, అరే బాబు మీకు వాస్తవాలు తెలుసుకొని తలెక్కడ పెట్టుకోవాలి మీకు తెలీదు, అందుకు జాగ్రత్తగా తెలుసుకోండి అని చెప్పాను. మళ్ళీ నేను వచ్చి కాదు బతగారు దమయం చేస్తున్నారు 64 జీవని ఆయన వచ్చి దాన్ని దాచేసారని చెప్పాడు. ఇదో 64 జీవని ఎత్తుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్తున్నాను, నేను మర్చిపోలేదని చెప్తున్నాను. ఏదైతే ఆయన ఇచ్చాడో 121 దాన్ని వచ్చేసాను తప్ప 64 జీవని 64 జీవన లైవ్లో ఉంచాము. దాన్ని బేస్ చేసుకునే చంద్రబాబు తీసుకున్న క్యాబినెట్ బేస్ చేసుకుని ఎవల్యూషన్ కమిటీ వాల్యుయేషన్ ఫిక్స్ చేసి వాళ్ళతో కట్టి ధర కట్టించి ఆ డబ్బులు కట్టించాము. ఇది వాస్తవం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, సి యూ. ఇంకో విషయం, అది ఇంకో విషయం చెప్తానండి. ఇప్పుడు మాట్లాడితే ఊరికే అది అమరావతి ఇసుకు తినేశారు, లేకపోతే ఈ మైన్స్లో ఇది ఏమంటాము మంచి పది నిషేధం పెట్టారు, నిజం పెట్టించారు అని చెప్తున్నారు. గత ప్రభుత్వంలోనూ శాండ్ పాలసీ ఏం పెట్టారు? ఫ్రీ అంతే కదా, ఫ్రీయే కదా. అంటే ఇసుక ఫ్రీ అంటే ఓన్లీ ట్రాన్స్పోర్టే కాస్ట్. Thank you.